భారీ తుఫాన్ కారణంగా కావల్ నియోజకవర్గంలో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కావల్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి కావల్ నియోజకవర్గంలోని దగదర్తి బోగోలు మండలాల్లో మంత్రి పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కావల్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తుఫాన్ విషయంలో ముందు జాగ్రత్త చర్యగా అన్ని చర్యలు తీసుకున్నారని వివరించారు. తుఫాన్ సహాయ చర్యల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చాలా చురుగ్గా పాల్గొన్నారని ఆయన కితాబిచ్చారు. తెలుగుదేశం నాయకులు అభివృద్ధిని అడ్డుకోవటం దారుణమని, అందులో భాగంగానే దగదర్తి చెన్నూరు రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారని మంత్రి ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం నేతలు ఈ విధంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. రాబో ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ఆయన పేర్కొన్నారు. తుఫాన్ కారణంగా ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఎదురుగాలలు వేయడం, భారీ వర్షాలు కురియడంతో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించడంలో భాగంగానే తీర ప్రాంతమైనటువంటి కావలి నియోజకవర్గానికి సంబంధించి సోదరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జేసీ గారు, నేను, ఇతర ఉన్నతాధికారులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, రైతులు అందరం వరద ప్రభావిత ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు జిల్లా అధికార యంత్రాంగానికి ముందస్తు సూచనలు, సలహాలు ఇవ్వడం, సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టాలి, ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం, నిధులు ఇవ్వడం, దానితో అధికార యంత్రాంగం అప్రమత్తమై చక్కటి సమన్వయంతో పనిచేసి ఈరోజు జిల్లాలో ముందస్తు సమీక్షలు నిర్వహించుకుని ఏ ప్రాంతాలు అపాయకరంగా, ఇబ్బందికరంగా ఉంటాయో వాటిని ముందుగానే గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో సఫలమైనందునే ఈరోజు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఈరోజు నివారించుకోగలిగాం. ఇందులో భాగంగా ఈరోజు కొన్ని దగ్గరలో జలమయమైనటువంటి రోడ్లు ఉన్నాయి. ఎక్కడికక్కడ బలమైనటువంటి ఈదురు గాలులు వీయడం వల్ల రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోయాయి. కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. నీరు చేరినటువంటి కుటుంబాలని వెంటనే పునరావాస శిబిరాలకు తరలించారు. వాళ్ళకి అవసరమైనటువంటి భోజనం, వసతి సదుపాయాలు, వైద్య సదుపాయాలు అక్కడ కల్పించడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మరలా సాధారణ జనజీవనం ప్రారంభమయ్యే వరకు వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్స్లోనే ఉంచి అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. కరువు కావచ్చు, తుఫాను కావచ్చు, ఇవి మన చేతుల్లో ఉండవు. ఇవి భగవంతుడు ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా సృష్టించినటువంటివి. అయితే ఏదైనా విపత్తు జరిగినప్పుడు మనం ప్రజలకి, రైతాంగానికి ఏ విధంగా ఎంత మేర అండగా నిలవగలిగామనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. వర్షాలు వస్తాయి, తుఫాను వస్తుంది, కానీ తుఫాను సమయంలో ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా చేశారని, అందుకే ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు ముందస్తు చర్యలు తీసుకోవడం, అధికారులందరికీ అప్రమత్తం చేయడం, అవసరమైనటువంటి అందరితో మాట్లాడడం, దానివల్లనే ఈరోజు మేము అందరం కూడా వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించి ఏదన్నా ఇబ్బందులుంటే వెంటనే వాటిని కూడా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇబ్బందులు లేకుండా తొలగించాలి, రైతులకు కానీ, పేదలకు కానీ, సాధారణ ప్రజానీకానికి అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గానికి సంబంధించి కాలువలకు గండ్లు పడ్డా, చెరువులకు గండ్లు పడ్డా, ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నాయి, ఎఫ్డీఆర్ కింద నిధులు మంజూరు చేయించి వెంటనే పనులు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించి కానీ ఇతర అవసరాలకు సంబంధించి ప్రతి విషయాన్ని గుర్తుంచుకొని ఎక్కడ ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేకుండా అండగా నిలిచి ధైర్యంగా ముందుకు అడుగేసేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విధంగా రహదారులకు సంబంధించి పునరుద్ధరణ పనులు ఈరోజు చాలామంది అభివృద్ధిని అడ్డుకోవడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా మారిపోయింది. దానివల్ల జరిగేటువంటి పర్యవసనాల్లో భాగమే ఈరోజు మనం చూస్తున్నటువంటి దగదర్తి చెన్నూరు రోడ్డు ఒకటి. కాబట్టి ఈ ప్రభుత్వం మంచి చేస్తే
ప్రజలకు మేలు జరిగితే ఈ ప్రభుత్వాన్ని మంచి అనుకుంటారు. కావలి శాసనసభ్యుడిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మంచి పని చేశాడంటారు, దానివల్ల ప్రతాప్ కుమార్ రెడ్డికి మళ్ళీ ఓట్లు వేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు, దానివల్ల నష్టపోతాం కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్టీని శాసనసభ్యుల్ని దెబ్బతీయాలంటే ప్రజలు నష్టపోవాలి, ప్రజలను కష్టపెట్టాలి, ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరలా ప్రతాప్ రెడ్డి హ్యాట్రిక్ సాధించేటువంటి విధంగా మూడోసారి ఎమ్మెల్యే చేసేటువంటి విధంగా ఈరోజు ప్రజలందరూ ఆశీస్సులు అందించేటువంటి పరిస్థితి, అందరం అండగా నిలుస్తాం. అందుకే ఈరోజు ప్రత్యేకించి కావలికి ఇంకా ఉధృతంగా ఈ తుఫాన్ తాకిడి ఉంటుంది అని చెప్పి భావించాం. అయినా సరే ముందస్తు చర్యలు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అందుబాటులో ఉండడం, అధికారులు స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ముమ్మరంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఈరోజు అవసరమైనటువంటి వాళ్ళని సహాయ పునరావాస శిబిరాలకు తరలించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. తప్పనిసరిగా అన్ని వర్గాలకు అండగా నిలిచి ఈరోజు తుఫాన్ ద్వారా ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్ట నివారణకి అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.